ఆర్బీకే ఛానల్ను వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకు ముందుగా నా నమస్కారాలండి. నా పేరు డాక్టర్ ఎల్ ముకుందలక్ష్మి. నేను ప్రధాన శాస్త్రవేత్తగా డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం చీనీ నిమ్మ పరిశోధనా స్థానం తిరుపతిలో పనిచేస్తున్నాను. ఈనాడు మనం చర్చించుకోబోయేటటువంటి అంశం ఏమిటంటే, పండ్ల తోటల్లో పూత పిందె రాలుట వాటికి గల కారణాలు మరియు అరికట్టే విధానాలను మనం చర్చించుకుందాం. మామిడి, నిమ్మ, బత్తాయి ఈ మూడు పండ్ల తోటల్లో పిందెరాలుడు పూతరాలుడు సమస్యలు ఎక్కువగా ఎదుర్కొనేటట్లు మనం గమనిస్తూ ఉన్నాము. మొట్టమొదట మామిడిలో 5 నుంచి 6 నెలల వయసు గల కొమ్మల పైనే మనకి పూత వస్తుంది. ఈ పూత సమయము కూడా చాలా వరకు కూడా అనుకూలంగా వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు డిసెంబర్ నెల ఆఖరులో మొదలు పెట్టుకొని 2 నుంచి 4 వారాలు వరకు మనకి జనవరి వరకు కూడా పూత వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. మామిడి విషయానికి వస్తే ఇందులో మగ పుష్పాలు, ద్విలింగ పుష్పాలు అనే 2 రకాల పుష్పాలు ఉంటాయి. మనకి ఒక్కొక్క పూ కొమ్మలో 2 నుంచి 3 వేల పుష్పాలు ఉన్నా కూడా అందులో 90 నుంచి 98% వరకు మగ పుష్పాలే ఉంటాయి. చాలా వరకు రైతులు ఇవన్నీ కూడా కాయలు వచ్చేటటువంటివే అనుకుంటూ ఉంటారు, కానీ వీటిలో 90-98% వరకు మగ పుష్పాలు ఉంటాయి. ఇవి మనకి ఏ విధంగానూ ఉపయోగపడవు, కాబట్టి ఇవన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి. ఇందులో మళ్ళీ ఒక 5-6 మాత్రమే మనకు ద్విలింగ పుష్పాలు ఉంటాయి, కాబట్టి అవి మాత్రమే మనకి ఫలదీకరణం చెంది పిందెగా ఏర్పడేదానికి అవకాశాలు ఉంటాయి. పిందె ఏర్పడిన తర్వాత కాయ వరకు అంటే మనం కోత కోసుకునే వరకు ఇందులో 50% మాత్రమే, అంటే 5-6 కూడా మనకి 2-3 కాయల్ని ఒక్కొక్క పుష్పగుచ్చం నుంచి మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అంతకంటే ఎక్కువ ఉండవన్నమాట. ఇది కూడా మామిడిలో మనం సాగు చేసుకునేటటువంటి రకాన్ని బట్టి కూడా మారుతూ ఉంటాయి. మన ప్రాంతంలో అయితే చాలా వరకు బెంగళూరు, బెనీషా, నీలము తర్వాత అలాగే రసాలు వంటి రకాల సాగు చేస్తూ ఉంటాం, కాబట్టి ఇందులో మ్యాక్సిమం అంటే వచ్చిన పుష్పాలలో మనకి 0.01% మాత్రమే మనకు కోతకు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటిని అన్నిటినీ రైతులు గమనించుకోవాలి. ముఖ్యంగా ఇందులో పూత రాలడము, పిందెలు రాలడం ఎందుకు జరుగుతుంది, దానికి గల కారణాలను మనం చర్చించుకున్నట్లయితే ఇందులో మామూలుగా అయితే మగ పుష్పాలు రాలిపోతూ ఉంటాయి, అలాగే ఫలదీకరణం చెందనటువంటి పుష్పాలు కూడా రాలిపోతూ ఉంటాయి. అంతేకాకుండా మనకు ప్రతికూల వాతావరణ పరిస్థితులు అంటే అధిక ఉష్ణోగ్రతలు కానీ లేకపోతే ఎక్కువ గాలిలో తేమ శాతాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు సహజంగానే కాయలు పిందెలు రాలిపోతూ ఉంటాయి. కొన్ని రకాల తెగుళ్ళు మరియు పురుగులు ఆశించినప్పుడు కూడా ఈ పిందెలు రాలిపోవడం, కాయలు రాలిపోవడం జరుగుతుంటుంది. వీటిలో ముఖ్యంగా మనం చర్చించుకున్నట్లయితే బూడిద తెగుళ్ళ వల్ల, తర్వాత మచ్చ తెగుళ్ళ వల్ల పిందెలు రాలిపోతూ ఉంటాయి. అలాగే పురుగుల విషయానికి వస్తే తేనె మంచు పురుగు, కొన్ని రకాల రసం పీల్చే పురుగుల్లో ముఖ్యంగా మీలీ బగ్ ఆశించడం వల్ల కూడా ఈ పిందెలు రాలిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ పిందె దశలో మనం ఎటువంటి యాజమాన్య చర్యలు చేపట్టాలి అనే విషయానికి వస్తే మొట్టమొదట మనం చర్చించుకోవాల్సిన విషయం పోషణ. అంటే మనం ఇచ్చేటటువంటి నత్రజని, భాస్వరము, పొటాష్ ఎరువులను సమపాళ్లలో అంటే మొక్కకు అవసరమైనటువంటివి ఇస్తున్నామా లేదా అనేటివి చూసుకోవాలి. ముఖ్యంగా నత్రజని విషయంలో చాలా మంది పశువుల ఎరువు తర్వాత వేపపిండి వేసేసి అవి కూడా అందజేయని పరిస్థితుల్లో ఉంటారు, కాబట్టి నత్రజని అనేది చాలా ముఖ్యము. అంతేకాకుండా నీటి యాజమాన్య లోపముల వల్ల కూడా ఈ విధంగా పిందెలు కాయలు రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నీళ్లు ఇచ్చేటప్పుడు అంటే మనకి 2 రకాల సున్నిత దశలు ఉంటాయి. మొక్కకి పూత నుంచి బఠానీ సైజు పిందె వరకు మనకు 2 నుంచి 3 వారాలు పడుతుంది, అలాగే అది నిమ్మకాయ సైజు పెరగడానికి 2-3 నెలల సమయం పడుతుంది. కాబట్టి ఈ 2 సైజులను గుర్తుపెట్టుకొని మనము తప్పకుండా ఆ పరిస్థితుల్లో నీటిని అందచేయాలి. పూత వచ్చిన తర్వాతే ఒక తేలికపాటి తడితో మొదలు పెట్టినట్లయితే మనకి ఫలదీకరణం కూడా బాగా చెంది అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడి పిందెలు ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది అనమాట. నాఫ్థలిన్ అసిటిక్ యాసిడ్ పిచికారి చేసేటప్పుడు 1 గ్రామ్ హార్మోన్ మందును స్పిరిట్ లో మనం కలుపుకొని ముందుగా అరిగించుకొని తర్వాత దాన్ని 50 లీటర్ల నీటిలో కలుపుకోవాలి. లేకపోతే మనకి మార్కెట్ లో రెడీగా లభించేటటువంటి ప్లానోఫిక్స్ అనే హార్మోన్ మందును 2.5 మిల్లీలీటర్లు 10 లీటర్లకు కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. దీంతో పాటు మనకి పోషణ కూడా చాలా ముఖ్యం, కాబట్టి 1% పొటాషియం నైట్రేట్ 13.045 ఎరువును 10 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున 2 సార్లు పిచికారీ చేసుకోవడము మా బత్తాయి. వివిధ దశల్లో మనకి పిందెలు కాయలు రాలిపోవడం జరుగుతూ ఉంటుంది, కాబట్టి దీంట్లో కూడా మనకి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ముఖ్యమైన కారణమైతే అధిక తేమ గాలిలో ఉండడము, అలాగే పోషణ సరిగా లేకపోవడము, కొన్ని రకాల తెగుళ్ళు మరియు పురుగులు. ముఖ్యంగా తెగుళ్లలో కాయ తడిమ
కుళ్ళు తెగులు, అలాగే పురుగుల విషయానికి వస్తే రసం పీల్చే సీతాకోక చిలుక, వీటిని దృష్టిలో ఉంచుకొని మనం తగినటువంటి యాజమాన్య చర్యలు చేపట్టుకోవాలి. ముఖ్యంగా ఈ రాలే దశలను గమనించుకున్నట్లయితే మూడు దశల్లో రాలుతూ ఉంటాయి. ఒకటి వచ్చి మనకి ఫలదీకరణం చెందిన వెంటనే, అంటే రెక్కలు రాలిపోయిన తర్వాత పిందెలు రాలిపోతూ ఉంటాయి. ఇది సహజంగా 90% వరకు జరుగుతూ ఉంటుంది. అంటే మొక్కలో పిండి పదార్థాల నిల్వ సామర్థ్యాన్ని బట్టి ఆ మొక్క ఎంతవరకు ఉంచుకోగలదో అంతవరకు ఉంచుకొని మిగతావి రాల్చేస్తూ ఉంటుంది. దీనివల్ల ఈ మొదటి దశలో రైతుకి ఎక్కువ నష్టము ఏమీ జరగదనే చెప్పుకోవాలి. రెండో దశ అంటే మనకి గోళికాయ దశ వచ్చినప్పుడు పిందెలు రాలిపోవడం, తర్వాత మూడవ దశ ఏమంటే కోతకు 1 నెల 2 నెలల ముందు కాయలు రాలిపోవడం. ఈ రెండు దశల్లో రైతులు గాన తగిన యాజమాన్య చర్యలు చేపట్టకపోతే చాలా వరకు నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. అంటే రెండో దశలో మనకు 10% కోల్పోతే మూడవ దశకు వచ్చేటప్పటికి 25-30% వరకు నష్టము చవిచూడాల్సి వస్తుంది. కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని తగినటువంటి యాజమాన్య చర్యలు చేపట్టాలి. ఇంతకుముందు చెప్పుకున్నట్టు మామిడిలో లాగా పూత పిందె దశల్లో మనం ఎటువంటి అంతర్సేద్యం చేయకూడదు. నీటి యాజమాన్యం, నీటిని ఇవ్వడానికి రెండు రకాల సున్నిత దశలు ఉంటాయి. ఒకటేమంటే పిందె సెట్ అయిన తర్వాత, ఇంకొకటి కాయ పెరుగుదల దశలో. ఈ రెండు దశల్లో ఎటువంటి నీటి ఎద్దడి లేకుండా చూసుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. డ్రిప్ పైపుల ద్వారా ఇప్పుడుండే పరిస్థితుల్లో ఎక్కువ సార్లు నీటిని చోటలకు అందించడం వల్ల కూడా ఈ పిందెరాలుడు అనే సమస్య మనము చూస్తూ ఉంటాం. అంటే మొక్కకు ఎంత అవసరమో అంత మాత్రమే నీటిని అందించాల్సి ఉంటుంది. దీనికి కాను చీనీ నిమ్మ పరిశోధన స్థానం తిరుపతి వారు ఈ రెండు పంటలకి గత 10 సంవత్సరాలుగా చేసిన పరిశోధనలలో ఒక్కొక్క నెలలో ఏ విధమైన నీటిని అందివ్వాలి అనేది మేము ఉద్యాన పంచాంగంలో కూడా తెలియజేసి ఉన్నాము. కాబట్టి ఇంతకంటే ఎక్కువ నీరును మనం అందించినట్లయితే మన వాతావరణ పరిస్థితులకు పిందెరాలడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇలా కాకుండా పోషణ సరిగ్గా ఉంది, నీటి యాజమాన్యం సరిగ్గా ఉంది, తర్వాత కొన్నిసార్లు వేసవి ఉష్ణోగ్రతలు అంటే పిందె సెట్ అయ్యే టైంలో మనకి ఉష్ణోగ్రతలు గాన 40-42 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ పోయినప్పుడు మనం నేలలో తేమను ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా ఈ పిందె రాలడం జరుగుతుంది. కాబట్టి మల్చింగ్ అనే పద్ధతిని, అంటే మనకు పాదుల్లో కనీసం మనకు వ్యవసాయ వ్యర్థాలతో పాదులను కప్పడం వల్ల కూడా మనము ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే హార్మోన్ల విషయానికి వస్తే మామిడిలో లాగా బత్తాయి నిమ్మలో ఎక్కువగా 2,4-D ఆక్సిజన్ హార్మోన్ లోపించడం వల్ల పిందె రాలుతుంది. కాబట్టి ఇందులో మనకు పరిశోధన ఫలితాల్లో ఏం తెలియజేస్తున్నారంటే 2,4-D అనే హార్మోన్ మందును మొక్కకు పిచికారీ చేసేటప్పుడు స్పిరిట్లో కరిగించుకొని 1 గ్రాము మందును 100 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. మనం పిచికారీ చేసుకునేటటువంటి దశ చాలా ముఖ్యమైనది. ఇందులో గోళికాయ సైజులో తప్పనిసరిగా ఒకసారి, అలాగే కోతకు 45 రోజులు ముందు ఒకసారి గాని పిచికారీ చేసుకున్నట్లయితే ఎక్కువ నష్టపో ఈ పిందెరాలును నివారించుకోవచ్చు. అలాగే వేసవిలో ఇంకొక ప్యాకేజ్ ఏమంటే అధిక ఉష్ణోగ్రతల్లో వేసవి పంట తీసుకుంటున్నాము కానీ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి, అప్పుడు కూడా మనకి కావలసినటువంటి గోళికాయ సైజు పిందె లేకపోతే కోతకు వచ్చేటటువంటి కాయలు రాలిపోతున్నాయి అన్నప్పుడు మనం సాలిసిలిక్ ఆమ్లమును కూడా పిచికారీ చేసుకొని 5 గ్రాములు 10 లీటర్ల నీటికి కలుపుకొని పిచికారీ చేసుకొని ఉండే పిందెను కాపాడుకోవచ్చు. అలాగే ఎక్కువ ఉష్ణోగ్రతలకి కాయలు రాలుతూ ఉంటాయి, కాబట్టి ఆ దశలో ఏమైనా పెద్ద కాయలు రాలిపోతున్నాయా గమనించుకొని దీనికి రెండు రకాల మందులు, ఒకటేమో కయలిన్ అనే సున్నాన్ని 20 గ్రాములు 10 లీటర్ల కలుపుకొని, అలాగే లిక్విడ్ పారాఫిన్ అని మనకు మార్కెట్లో లిక్విడ్ రూపంలో దొరుకుతూ ఉంటుంది, దీన్ని 100 ml 10 లీటర్ల నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే మనకి 20-30% వరకు ఈ నష్టాన్ని మనం తగ్గించుకోవచ్చు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆర్బీకే ఛానల్ వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.